తీసుకొచ్చి వైట్ రైస్ పెడుతుంది సార్ వైట్ రైస్ నాకు టొమాటో రైస్ ఇష్టం ఉండదు నేను వైట్ రైస్ చేసుకుంటున్నాను కాదు సార్ మీ చెప్పండి ఎట్ ఏ టైం టొమాటో రైస్ వైట్ రైస్ చేస్తే చూస్తారా సార్ అసలు ఇప్పుడు మీ గోడ దీని ఇదే కాల్ చేయండి సార్ నేను ఉండను మీరు చందన్న కాల్ చేయండి లేదు సార్ నేను ఉండను అసలు ప్రతిసారి ఏంటి సార్ ఈ అసలు మన గీత సంగీత కాంబినేషన్ లో మంచి కాంబినేషన్ రెసిపీ చేయబోతున్నాం అందులో నేను ఎస్పెషల్లీ నేను చేయబోయే వంట ఏంటో తెలుసా టమాటో రైస్ నేను టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను నువ్వు ఈలోపు నువ్వేం చేస్తున్నావో ఇంగ్రీడియంట్స్ అవి చెప్పేసాయి నేను రైస్ చేస్తున్నాను ఈరోజు ఏం రైస్ చేస్తున్నావు నార్మల్ వాటర్ పోసుకుని చేసుకుంటారు కదా వైట్ రైస్ ఒక నిమిషం కట్ చేయండి కెమెరా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను రైస్ చేస్తున్నాను కదా టొమాటోస్ వేసి అది టొమాటో రైస్ కదా నాకు ఇష్టం ఉండదు టొమాటో రైస్ అరే కాదు గీతా విను ఒకసారి అదే మన స్పెషల్ విను అదే మన స్పెషల్ చేశాడు కదా నన్ను కంప్లీట్ చేయని కదా నేను మాట్లాడుతున్నాను కదా చెప్పు చెప్పు అట్లా కాదు ఇప్పుడు ఇదేమన్నా స్పెషల్ రైసా స్పెషల్ కాదు నాకు టొమాటో రైస్ చేపల పులుసులోకి ఇష్టం ఉండదు మరి తర్వాత ఆఫ్ కెమెరా చేసుకుందాం కదా మళ్ళీ అప్పుడు ఏం చేస్తాం నాకు ఇప్పుడు రెసిపీస్ నీతో పాటు చేయడానికి ఏం లేదు చూసే వాళ్ళకి నేను టొమాటో రైస్ చేసి నువ్వు మామూలు రైస్ చేస్తే చండాలం ఉంటది అబ్బా అందులో చండాలంగా ఉండేది ఏముంది అరే కలుపుకుంటామరా రెండు నేను మనం కోఆపరేట్ చేసుకోపోతే ఎట్లారా కోఆపరేషన్ అంటే ప్రతి దానిలో చేసుకోలేం కదా సార్ మీరైతే అన్న కాల్ చేయండి సార్ నేను అసలు ఉండను ఎంత ఇరిటేట్ చేస్తాను చూడండి సార్ అసలు వెంకట్ సార్ నేను ఏం చేశానమ్మా వైట్ రైస్ పెట్టుకుంటున్నాను ప్రతిసారి ఇంత చేస్తావు చూడండి సార్ నేను టొమాటో రైస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఇంగ్రీడియంట్ అనింది అది అనింది ఇది అనింది తీసుకొచ్చి వైట్ రైస్ పెడుతుంది సార్ వైట్ రైస్ నాకు టొమాటో రైస్ ఇష్టం ఉండదు నేను వైట్ రైస్ చేసుకుంటున్నాను సార్ మీరు చెప్పండి ఎట్ ఏ టైం టొమాటో రైస్ వైట్ రైస్ చేస్తే చూస్తారా సార్ అసలు ఇంకంతే నేను వైట్ రైస్ చేయాలి నేను తెలియదు సార్ నేను అయితే ఉండను మీరు చందన్న కాల్ చేయండి సార్ నేను ఉండను మీరు చందన్న కాల్ చేయండి లేదు సార్ నేను ఉండను అసలు ప్రతిసారి ఏంటి సార్ ఈ అసలు ప్రతిసారి ఇంతేనా సార్ ప్రతిసారి అంటే నాకు ఇప్పుడు రెసిపీ తనతో పాటు చేయడానికి ఏం లేదు నేను అందుకనే వైట్ రైస్ చేసుకుంటున్నాను సపోర్ట్ చేస్తారండి సార్ మీరు కూడా ఒకసారి ఆలోచించి నేను చెప్తాను వినండి ఫస్ట్ మీరు వినండి నేను టొమాటో రైస్ అన్నాను తనేమనింది దానికి కాంబినేషన్ వేరే రైస్ నేను ఏమన్నా నేను టొమాటో రైస్ చేస్తాను గీత అని చెప్పాను తనేమనింది దానికి కాంబినేషన్ ఏదో ఒకటి చేస్తాను అనింది కాంబినేషన్ అంటే ఏం చేస్తారు రైస్ కి కర్రీస్ గానీ లేదంటే ఇంకా ఏదో లేదంటే ఏదో ఒక స్పెషల్ రైస్ చేయమనండి తీసుకొచ్చి వైట్ రైస్ పెడతా అంటుంది నాకు ఫస్ట్ వీడియో నుండి ఎలా చేస్తున్నాం పదండి నేను వెళ్ళిపోతాను ఓకేనా ప్రోమో బాగా వచ్చిందా దా చేద్దాం జస్ట్ అలా ఒక యాక్టింగ్ జోన్ చూపించామండి యాక్షన్ ఎలా చేస్తాము ఏంటి అనేది మాలో కళని ఏమనుకోకండి జస్ట్ ఇలా తిట్టుకున్నామని చందన్నకు తెలిస్తే మాకు అది ఇలాంటివి అస్సలు కోఆపరేట్ చేయరండి అన్న ఏదో అన్న ఈరోజు సెట్కి లేట్ అయ్యారు సో మేము కొత్త కళ చూపించేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము మరి ఎలా ఉంటుందో చూడాలి నేనైతే నిజంగానే వైట్ రైస్ పెట్టుకుంటున్నాను తను టొమాటో రైస్ చేస్తుంది ఈరోజు మార్నింగ్ మా చందన్న మా కోసం చేపల పులుసు చేసి వెళ్ళారు బయటికి సో దానికోసం మేము ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాం ఆ సారీ హౌస్ హస్బెండ్ గారి రెసిపీ చందన్న దొంగలించడం జరిగింది చాలే ఆగు కాదు నిజంగా సార్ చేసినారు అనుకో వెంకట్ సార్ రెసిపీ దగ్గరే ఆగిపోద్ది అన్న చేశారు కాబట్టి మనకి తినే టైంకి అందింది అది నిజమే కొంచెం ల్యాగ్ మా మేనేజర్ సార్ అన్న చేయబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది ఇప్పుడు ఇద్దరం కలిసి టమాటో రైస్ చేస్తామండి తను ప్లెయిన్ రైస్ పెట్టేసింది మాకు ఫిష్ కర్రీలోకి అండ్ ఇంకొక రెసిపీ కూడా చేయాలనుకుంటున్నాం కర్రీది దానిలోకి నేను టమాటో రైస్ చేసేసినాను టమాటో రైస్ ప్లెయిన్ రైస్ కలిసి చేసేస్తాం స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను
ఫ్లాగ్ ఉండద్దు. ఓకే ఆయిల్ వేసేస్తాను. అరే ఆనియన్స్ కట్ చేయమా నువ్వు. చేస్తా ఒక నిమిషం. ఓకే ఆయిల్ హీట్ అయ్యే లోపు ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తావా? హీట్ అవుతుంది. ఓకే డన్. పచ్చిమిర్చి కావాలా నీకు? ఒక రెండు వేసేసి. టమాటో రైస్ కదా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసేసా? వేసేసాను. ఆనియన్స్ వేసేస్తే నువ్వు. ఓకే వేసేసినాను. కొంచెం ఫాస్ట్ గా చేయి. నా రైస్ అయిపోయింది చూసావా ఎంత ఫాస్ట్ చేశాను. ఈ మేస్తే ఆనియన్స్ తక్కువ వేస్తావు, సారీ చిల్లీస్ తక్కువ వేస్తావు, ఆయిల్ తక్కువ వేస్తావు. చూడు అసలు ఆనియన్ ఎట్లా చెప్పు వేగే. డైటింగ్ మరి ఎక్కువ ఆయిల్ తినకూడదు. కొంచెం వేగేదాకా ఫ్రై చేసేసుకుందాం. కొంచెం ఒక 2 మినిట్స్ హైలో పెట్టనా? అక్కడ తిప్పుతూ ఉండు. అందుకే వైట్. ఏం గీత ఏం చేస్తున్నా? నువ్వే కదా తిప్పుతూ ఉండన్న ఆనియన్స్ వేసాక. ఏంట్రా ఇంత వెరైటీగా ఉన్నావు. నేను అనింది ఆనియన్స్ క్లియర్ గా చెప్పాలి ఏదున్నా నువ్వు క్లియర్ గా గరిటతో ఆనియన్స్ తిప్పమ్మా అని చెప్పాలి. ఓకే ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, టొమాటోస్ యాడ్ చేసుకుందామా? ష్యూర్. ఎస్ టొమాటోస్ యాడ్ చేసేస్తున్నానండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. నేను ఫస్ట్ ఆనియన్స్ లోకే వేయొచ్చు, కానీ వేస్తే అడుగంటిపోతుంది. సో అందుకే టొమాటోస్ వేసాక చూడండి ఈ కొంచెం వేసేసా. ఇప్పుడు తిప్పకమ్మా, స్పూన్తో కలుపుతూ ఉండు. మా సంగీత మేడంకి ఒక పేరు పెట్టాం, ఏంటో తెలుసా? మసాలా సంగీత. మసాలా లేకుండా ఏ కర్రీ చేయదండి. మసాలా ఫేవరెట్ అనమాట దానికి. ఎందులో అయినా కొంచెం అలా చిటికెడు అల్లం పేస్ట్ వేసేసిద్ది, అందుకే తన కర్రీస్ అంత టేస్టీగా ఉంటాయి అనుకుంటాం. నాకంటూ స్పెషల్ ఉండాలి కదా, సో మసాలా సంగీత అని పెట్టేసింది మేడం. ఓకే చూడండి నేను రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఒక ఒక గ్లాస్ రైస్కి ఒక 2 టమాటోస్ అయితే సరిపోతాయి అన్నమాట. మార్నింగ్ పిల్లల్ని పంపించే హరీ బరీలో మనం కర్రీ రైస్ విడివిడిగా చేసుకోలేం కాబట్టి ఇట్లా టొమాటో రైస్ చేసి పంపిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా స్పూన్తో మనం కలిపెడతాం కదా ఎలాగో పిల్లలకి, సో ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇది విజిల్ స్టార్ట్ అవుతుంది మరి నేను కొంచెం చూడండి. నన్నేమో మసాలా వేస్తానని రోస్ట్ చేస్తుంది, మరి తిను కుక్కర్ విజిల్కి ఇక్కడ ఉండదు తెలుసా. ఏమంటైనా చేస్తే మధ్యలో విజిల్ వచ్చినప్పుడు అలాంటప్పుడు నేనే వస్తాను కిచెన్ లోకి, తను వెళ్ళిపోద్ది. మరి దీనికైతే కొంచెంసేపు మూత పెట్టా, సిమ్ లో పెట్టేస్తున్నాను. ఇవన్నీ జాగ్రత్తగా చేస్తుంది. ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతే మేడం ఉండదు. విజిల్ వచ్చేస్తుంది, రెడీ అయిపోయింది. చూసావా ఎంత ఫాస్ట్ అది. ఎస్ ఎస్ రైస్ అది ఫాస్ట్. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళడం కూడా ఫాస్ట్ కదా. వెళ్ళిపోతాను, మళ్ళీ విజిల్ అయిన తర్వాత పిలు నన్ను. ఓకే డన్ చేస్తాను. టమాటోస్ అయితే ఉడికిపోయాయి కదా, ఇందులోకి నేను కాస్తంత ఉప్పు యాడ్ సోపారి పసుపు వేసానండి. ఇంకా కారం కూడా వేసేస్తున్నాను కొంచెం. అంటే పిల్లలు ఎలా తింటారో ఆ స్పైస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసేసుకోండి. నేను ఒక స్పూన్ యాడ్ చేశాను. దీన్ని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇదంతా పచ్చి స్మెల్ పోయేదాకా ఒక 1 మినిట్ ఉంచుకున్న తర్వాత దీనిలో ఎసరు పోస్తాం కదా, రైస్కి సరిపడా ఎసరు పోసినప్పుడు అందులో సాల్ట్ కొంచెం దీన్ని ఏమంటారు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. కన్ఫ్యూజన్లో ఉన్నానండి ఈరోజు. యాక్చువల్గా ప్రోమో ఏమో కానీ అంత ఎప్పుడు ఫైట్ చేసుకోం కదా మేము, అది యాడ్ చేయాలన్నా కూడా కన్ఫ్యూజన్లో పడిపోయి నేను ఏం చేస్తున్నాను ఏంటి నాకే అర్థం అవ్వట్లేదు. ఓకే చూడండి ఇప్పుడు మన ముక్కలు అయితే ఉడికిపోయాయి, చక్కగా పచ్చివాసన కూడా పోయింది. ఏంటి పసుపు అండ్ కారం యాడ్ చేసుకున్నాం కదా, నేను ఒక గ్లాస్ వాటర్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ రైస్కా? లేదురా, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. కొంతమంది కొంచెం పలుగ్గా తినేవాళ్ళు 1.5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ నేను తప్ప ఇక్కడ ఎవరు మా సెట్లో అందరూ పలుగ్గా తినరు, మెత్త మెత్తగా ఉండాలి అంటారు. ఎస్పెషల్లీ గీత మేడం ఖచ్చితంగా. నా కుక్కర్ అయితే ఆఫ్ చేసావుగా. ఎస్ చేసి వచ్చా నేను. కొంచెం బాయిల్ అవనిస్తావా? లేదు రైస్ ఏం యాడ్ చేయట్లేదు. ఇందులోకి సాల్ట్ ఇంకా మన ధనియా పౌడర్ యాడ్ చేయాలి. ధనియా పౌడర్ అందుకే అన్నాం నిన్ను మసాలా సంగీత అని. కానీ టొమాటో రైస్ లో ఖచ్చితంగా వేయాలి. చూడండి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ ధనియా పౌడర్ కూడా. ఇప్పుడు ఎసరు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేసుకున్నాను కదా, ఒక్కసారి తిప్పుతున్నాను. ఈ ఎసరు మసిలేంత వరకు వెయిట్ చేసేసి రైస్ యాడ్ చేసుకోవాలి.
మొన్న నీ వీడియోలో ఒక నీతో పాటు ఎవరో వచ్చారు కదా గెస్ట్ తను చెప్పారు కదా ఇలా మన ఎసరు ఫాస్ట్ గా కావాలి అంటే పక్కన అవును ఏంటో ఒకసారి మళ్ళీ క్లియర్ గా చెప్పవా yes ఎవరంటే మన వెంకట్ సార్ వాళ్ళ వైఫ్ వచ్చారు తను ఏం చెప్పారంటే నార్మల్ గా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళలాగా ఫాస్ట్ గా ఆకలేసే వాళ్ళు ఉంటారు స్పెషల్లీ ఇలాంటి వాళ్ళు ఉంటారు అప్పుడు మనం రైస్ కి పక్కన ఏమంటారు ఇట్లా టమాటో రైస్ కానీ స్పెషల్ రైస్ చేస్తున్నప్పుడు వెజిటేబుల్స్ ఉడికే లోపు పక్కన వాటర్ బాయిల్ చేసేసుకుని అవి ఇందులోకి యాడ్ చేసేసుకొని రైస్ యాడ్ చేసుకోవచ్చు ఎసరు మరుగుతది కదా మరిగినప్పుడు ఈ వెజిటేబుల్స్ లో ఆ వాటర్ యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది మంచి టిప్ కదా అదైతే భలే గుడ్ చేసావు గుడ్ అబ్బా ఫాలో అయిపోండి ఎందుకు మనకి ఒక్కొక్కసారి టైం ఉండదు కదా అలాంటప్పుడు కూడా మనం అలా చక్క ఇప్పుడు చూడండి అంత సేపు బాయిల్ అవ్వాలంటే నాకు కొంచెం ఆరాటంగా ఉంది టైం అయిపోతుంది ఆకలి అవుతుంది అలాంటప్పుడు వాటర్ పక్కన పెట్టేసుకొని యాడ్ చేసుకోవచ్చు చక్కగా బాగుంటుంది ఇలానే మీ దగ్గర కూడా ఏదైనా టిప్ ఉంటే మీ పేరు మీరు ఈ ఊరి పేరు రాసి మీ టిప్ మీరు చెప్పబోయే టిప్ ఏంటో మాకు కామెంట్స్ లో చెప్తే నెక్స్ట్ వీడియోలో ఆ టిప్ చెప్తాం మీ పేరు చదివి ఆ టిప్ ఏంటో చెప్తాం సో ఇలా కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వొచ్చు అన్నమాట మీరు మంచిగా బబుల్స్ వచ్చేస్తున్నాయి వేసేస్తావా రైస్ ఇంకా యాడ్ చేసేద్దాం రైస్ ఇది చూస్తుంటే టొమాటో చారు లా ఉందిగా టొమాటో చారు లా ఉంది టొమాటో సూప్ లా ఉంది రెస్టారెంట్ లో తాగుతాం కదా ముందు ఆ సూప్ లా ఉంది అది కదా మరి అలా తాగేస్తే అయిపోద్ది ఎలాగో వైట్ రైస్ రెడీ ఉంది తాగేయచ్చు కానీ నేను అనుకున్న రెసిపీ కంప్లీట్ అవ్వాలంటే తాగొద్దు ఎంత సేఫ్ వెయిట్ చేయాలమ్మా కానీ వచ్చి ఆ ఫాస్ట్ గా వైట్ రైస్ ఒకటి పెట్టుకొని ఫాస్ట్ అయితే ఉంటుంది ఇందాక గొడవ నిజంగానే అయింది ఇంకా నీ ఇష్టం త్వరగా కానిచ్చేసి లేదు లేదు కాంప్రమైజ్ అవుతాను నేను అమ్మ బాబో ఎంత పెద్ద గొడవలా వెరీ గుడ్ అలానే ఉండాలి కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ రైస్ అయితే రెడీగా ఉందండి నేనైతే వెళ్ళిపోయి చక్కగా చేపల పులుసు వేసుకొని తినేయాలనుంది చాలా కష్టపడిందండి రైస్ పెట్టడానికి చూడండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసింది వాటర్ యాడ్ చేసింది సాల్ట్ వేసావా ఏమైనా లేదు లేదు అది కుక్కర్ మూత పెట్టింది విజిల్ వచ్చినప్పుడు బయటికి రైస్ యాడ్ చేసుకున్నాం కదా ఒక్కసారి చక్కగా మంచిగా కలుపుకుందాం రైస్ అంతా కలుపుకొని ఇప్పుడు రైస్ అంతా ఉడికేంత వరకు మూత పెట్టేసుకుందాం అయిపోయిందా టొమాటో రైస్ ఎస్ రండి చూసేద్దాం కొంచెం కొత్తిమీర ఏమన్నా యాడ్ చేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ గార్నిషింగ్ కి కొంచెం వాష్ చేసి ఇచ్చేస్తాను మా కోసం మంచిగా పలుగ్గా చేసినట్టున్నావు వద్దంటారు మా వాళ్ళు తినరు అని నీ ఇష్టమైనట్టే చేసుకున్నావు కదా బాగుంది కదా మీరు ఎందుకబ్బా తినరు చాలా బాగుంటుంది కొంచెం మెత్త మెత్తగా ముసలి వాళ్ళు తినేటట్టుగా కావాలన్నమాట చూడండి ఎంత చక్కగా ఉందో నాకైతే నేత ఇలానే తింటాను అదే అర్థమైంది ఎందుకు తిన్నావు రెడీగా ఉన్నాను సరే అయితే తినేద్దామా ఓకే అండి ఇది మేము తింటాము మీరైతే ఇంట్లో ఇది ప్రిపేర్ చేసి ఐ మీన్ టు సే ఏంటిది టొమాటో రైస్ ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి వైడి టీవీ నేను గీత నేను సంగీత